ఆర్టీసీ బస్సుకు విద్యుత్ వైర్లు తగలడంతో ఇద్దరు విద్యార్థులు ఒక మహిళ తీవ్ర గాయాల పాలైన సంఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లిలో చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సుకు విద్యుత్ వైర్లు తగిలి తీవ్ర విషాదం నెలకొంది. మునిపల్లి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ ఎదురుగా బస్సు మలుపు తిప్పుతుండగా ఆర్టీసీ బస్సుకు 11 కేవీ విద్యుత్ వైర్లు తగిలాయి. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని 108 అంబులెన్స్ లో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 100 మంది ఉన్నట్టు స్థానికులు తెలిపారు. బస్సు ఎలక్ట్రికల్ షాక్ తగిలి ముగ్గురు పేషెంట్స్ రావడం జరిగింది. అందులో ఒకరికి చాలా సివియర్ గా ఉంది. కాళ్ళు అంతా కూడా కాలిపోయి ఉండడం జరిగింది. కండిషన్ కొంచెం క్రిటికల్ గానే ఉంది. ట్రీట్మెంట్ అయితే ఇస్తున్నాము. ఫర్దర్ గా అబ్జర్వేషన్ చేయాలి. జనరల్ సర్జన్ యొక్క కన్సల్టేషన్స్ కూడా చేస్తాము. ఇంకా క్యాజువాలిటీస్ ఉన్నాయని చెప్పారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ ఫర్దర్ క్యాజువాలిటీస్. బస్సు రిటర్న్ అవుతుంటే ఎక్కడ నుంచి మున్పల్లిలో సదాశివపేటకు వస్తుంది. రిటర్న్ అవుతుంటే బస్ కరెంట్ వైర్ లకు తాకి ఎక్కడ తగిలింది బస్ కి ఏ విలేజ్ లా విలేజ్ లా మున్పల్లి విలేజ్ లా తాకి ఎంత మంది ఉన్నారు బస్ లా చాలా మంది అందరి దిబ్బలు తగినాయా ఏమో సార్ నేను చూడలే మా ఫ్రెండ్ ని చూడలే ఇంకా చూడలే చాలా మందికి తగిలింది వచ్చి చూడలేదు ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవరు ఇప్పుడు గీత మంచంపల్లి నాది కూడా మంచంపల్లి ఏం చదువుతుంది ఆమె డిగ్రీ ఫస్ట్ సెకండ్ ఇయర్ ఇద్దరు మునిపల్లి మండలం ఆందోళ నియోజకవర్గంలో మరి ఆర్టీసీ బస్సు వచ్చే ప్రయాణికులకు షార్ట్ సర్క్యూట్ కరెంట్ పోల్ సంబంధించిన షార్ట్ ముగ్గురికి మరి తీవ్రంగా గాయాలైనవి. ఒక గీత అనే ఒక లేడీ ఆమె వయసు 30 సంవత్సరాలు ఉంటుంది. మరి ఆమె సంగారెడ్డిలో చికిత్స చేసి మరి కిమ్స్ ఆసుపత్రికి పంపడం జరిగింది. కొద్దిగా ఆమెకు ఎక్కువ డ్యామేజ్ అయింది కాబట్టి హైదరాబాద్ పంపడం జరిగింది. మిగతా ఇంకా ఇద్దరికి పాక్షికంగా దెబ్బలు తగిలినాయి. వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి సూపరింటెండెంట్ గారు ఉన్నారు ఇక్కడ డాక్టర్ గారు చెప్పడం జరిగింది. వారికి మరి మంచి ట్రీట్మెంట్ ఇప్పించి ఇద్దరికి ఎలాంటి ప్రమాదం లేదు. ఒక్కరికి కొంచెం సీరియస్గా ఆమెకు డ్యామేజ్ అయింది కాబట్టి హైదరాబాద్లో ఉన్న మరి ప్రైవేట్ ఆసుపత్రి కూడా పంపించడం జరిగింది. ప్రభుత్వం అంబులెన్స్ ద్వారా పంపడం జరిగింది. ఏది ఏమైనా ఇది చాలా మరి అది ఒక సడన్ గా మరి ఏదో వైరు కిందికి జరగడం వల్ల కనబడలేదు కాబట్టి మరి అది ప్రమాదం జరగడం జరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. కలెక్టర్ గారు పోలీస్ సిబ్బంది అందరికి మరి ఆ బాధ్యత అప్పచెప్పి డాక్టర్ గారితో మాట్లాడి ప్రథమ చికిత్స చేసిన తర్వాత వాళ్ళకి ఇంకేమైనా పరిస్థితి మరి ఇక్కడ మెరుగైన చికిత్స అవసరం అనుకుంటే హైదరాబాద్ పంపిస్తే